ఇప్పుడు ఎంత చదివినా కానీ ఒక గవర్నమెంట్ కొలువు కొట్టుడే గొప్ప. అంతేకాదు ఇక గవర్నమెంట్ కొలువు కోసం కూసుంటే ఉన్న కాస్త ఏజ్ బార్ అయ్యి ఇక ఏ పనికి పనికి రాకుండా పోతామని దొరికిన పని చేసుకుంటా పోతాం, అవునా కాదా? కానీ ఇక్కడ గీ అన్న చూడుర్రి, ఒకటే దెబ్బలా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని ఉద్యోగాలు కొట్టిండో. ఈ కాలంలో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాడు అంటే చాలా కష్టం. ఎట్లనన్న కొట్టాలి అన్న తపన ఉంటే మాత్రం ఇగో గీ తమ్ముని లెక్క కొడతారు ప్రభుత్వ ఉద్యోగం. కాదు కాదు, ఉద్యోగాలు ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు ప్రభుత్వ కొలువులు కొట్టిండట గీ తమ్ముడు. ఇక ఆ తమ్ముతోనే మాట్లాడదాం పారే. ముందుగా లా నీకు కంగ్రాట్స్. ఆ ఇక చెప్తా అమ్మీ, ఏమేం కొలువులు వచ్చినాయి నీకు? నా పేరు గడ్డం రంజిత్, నాన్నగారి పేరు వేణుగోపాల్, అమ్మ అరుణ, నాకు సోదరుడు గడ్డం మహేష్. మాది వరంగల్ డిస్ట్రిక్ట్, నెక్కొండ మండలం, సూరుపల్లి గ్రామం. నేను నా 1 నుంచి 10 తరగతి వరకు ఇక్కడ మా విలేజ్లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత 5 చదువుల నిమిత్తం పాలిటిక్స్ సెట్ ఎంట్రెన్స్ రాసి డిప్లొమాను కొత్తగూడెం పాలిటింగ్ కాలేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సెట్ ద్వారా బీటెక్ని పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్న పరిస్థితులు, మా టీచర్లు అందరు చూసి గవర్నమెంట్ జాబ్కున్న కొంచెం విలువ, దానికున్న రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసి నాకు ఆ ప్రభుత్వ సెక్టర్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలనే కోరిక కలిగింది. దాని ప్రకారం నేను బీటెక్ అయిపోగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ ప్రయత్న నిమిత్తంలోనే రైల్వేలో టెక్నీషియన్ 4గా, దాని తర్వాత అదే ప్రయత్నంలో నాకు మెయిన్గా ఎక్కువ యూనిఫామ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, దానికోసం ఎస్ఐ కోసం అని బాగా ప్రసన్నద్దం అని జరిగింది. అలా ఎస్ఐ దగ్గరలో మిస్ అయింది. ఆ తర్వాత దాంట్లోనే డిపార్ట్మెంట్లోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చింది. ఆ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేస్తూ గ్రూప్ 4 రాయడం జరిగింది. దాంట్లో స్టేట్ 360 ర్యాంక్ వచ్చింది. అదే ప్రయత్నంలో నేను నా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడడం జరిగింది. వాటికి అపీర్ అయ్యి దాంట్లో కూడా మంచి ర్యాంక్ సెక్యూర్ చేయడం జరిగింది. నువ్వు సూపర్ ఫో. ఇంకేదో మాట్లాడతాడంట ఇనూరి. నేను ఈ ప్రయత్నంలో చాలా కొన్ని ఒక నేను నా తోటి ఇంకో మీ 4 మిత్రులు చదువుకునేది. మా 4 మిత్రులకి ఏదో ఒక ఫీల్డ్లో జాబ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మేము జాబ్లో మెయిన్గా కన్సిస్టెంట్గా చదివితేనే చాలా ఛాయిస్ ఉన్నాయి. ఇనరా, నువ్వు గ్రేట్ పోతామ్మి, మరి ఈయనకంటే ఎక్కువ సంతోషం ఇలా కన్నయ్య వాళ్ళకు ఉంటుంది కదా అనుల్లా, చూడుర్రా తల్లి ఏమంటుందో. మా కొడుకు పేరు రంజిత్, మా ఆయన పేరు వేణుగోపాల్, నా పేరు అరుణ. మా కొడుకు చాలా కష్టపడి చదువుకున్నాడు. ఫస్ట్ ఒక జాబ్ వచ్చింది రైల్వే జాబు, దాని తర్వాత 3 జాబులు వచ్చినాయి. చాలా సంతోషపడతాను. మా చుట్టాలల్లో కానీ మేము కానీ మా అందరూ ఊళ్ళో చేయాలి కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సుశీరా తల్లి కళ్ళల్లో ఆనందం. ఇక ముచ్చటకు వస్తే వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన గీ గడ్డం రంజిత్ అనే తమ్ముడు ఒకటి కాదు, రెండు కాదు, 4 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి శభాష్ అనిపించుకున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివిందట. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీ రంజిత్ ఏదైనా ప్రభుత్వ కొలువులో పనిచేసి అయ్యవలకు అండగా ఉండాలని అనుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసిందట. ఇక ఈయనకు 7 నెలల కింద రైల్వే శాఖల టెక్నీషియన్ గా ఉద్యోగం సంపాదించిండట. అట్లా టెక్నీషియన్ గా పనిచేసుకుంటేనే ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిండు. అదే కాకుండా ఈ మధ్య ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాలల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యిండు. ఇక నిన్నగాక మొన్ననే ప్రకటించిన టౌన్ ప్లానింగ్ అధికారి ఫలితాలల్లో ఉద్యోగం సాధించిండు. ఇక ఈ రంజిత్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగంలో షేరికైతా అని అంటున్నాడు. ఇట్లా 4 ఉద్యోగాలు సాధించిన రంజిత్ ను చుట్టాలు, చుట్టుపక్కల ఊరోళ్ళు, ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అందరూ తారీఫ్ చేస్తున్నారట.